నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగములో అనురాగములో తరగని పిన్నిది మగువ. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి ఒలపుల వల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, సకలావునికే కల్పవల్లి, సకలావునికే కల్పవల్లి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగములో అనురాగములో తరగని పిన్నిది మగువ. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ ఆదివారం కుమార్తెల దినోత్సవం జరుపుకుంటారు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునే తల్లిదండ్రులు, మాకు ఆడపిల్ల పుట్టాలి, లక్ష్మీ పుట్టాలి అని దేవుని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఎంత మార్పు! నిజమే మరి, ఈనాడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఆదిశక్తిలా దూసుకెళ్తున్నారు. కన్న తల్లిదండ్రుల మంచి చెడ్డలు చూసుకుంటున్నారు, తమకు పుట్టిన పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడకూతులందరికీ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ డాటర్స్ డే. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం, తరగని సుగుణం ఆభరణం. దీపానికి కిరణం ఆభరణం. December 19, 2011 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 66/170 తీర్మానాన్ని ఆమోదించింది. October 11 అంతర్జాతీయ బాలికల దినంగా ప్రకటించాలని, బాలికల హక్కులు మరియు ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను గుర్తించాలని పేర్కొంది. తండ్రి వారసత్వ హక్కులు కొడుకులకే ఉండేవి, కానీ ఇప్పుడు కూతుర్లకు కూడా దక్కుతున్నాయి. ప్రిన్సెస్ ఎలిజబెత్ సింహాసనాన్ని వారసత్వంగా పొంది శక్తివంతమైన రాణి ఎలిజబెత్గా ప్రసిద్ధికెక్కింది. రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ మహిళా ప్రపంచానికి ధీరవనితలు. నీ సంగం నీ ధర్మం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. నీ సంగం నీ ధర్మం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. నా శ్రీమతి శోభారాణి, నాకు ముచ్చటగా 3 కూతుర్లు. పెద్ద కూతురు రేఖా వెంకట్ కామవరం బీటెక్ హవా యుఎస్ఏ. రేఖ యూట్యూబ్లో వచ్చే సినీ ప్రముఖుల ఎపిసోడ్స్ అన్నింటినీ అందంగా ఎడిట్ చేసి నాకు సహాయపడుతుంది. తాను మంచి కుక్ కూడా. వీరికి 2 కుమారులు, ధ్రువ సాయి, క్రిస్ సాయి. అలోహా బ్రదర్స్. లలిత కళల ద్వారా మన సంస్కృతిని చాటు చెప్తున్నారు ఈ చిన్నారు. 2 కూతురు లీనా రవివర్ధన్ గంజి ఎంకామ్. సంగీతమయం ద్వారా కర్ణాటిక్ ఓకల్ ఆన్లైన్ క్లాసులు చెప్తూ లోగడ తాను యాంకర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేశారు లీనా. వీరికి కుమారుడు రితిక్, కూతురు రిషిత. రిషిత తల్లిలాగే
సంగీతం నేర్చుకుంటూ చాలా చలాకీగా ఉంటుంది. తను ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటుంది. కుమారుడు రితిక్ గిటార్ నేర్చుకుంటున్నాడు. మూడవ కూతురు వింధ్యా ప్రసాద్ సల్లా ఎంబీఏ కష్టేపల్లి అని నమ్మి శాస్త్రీయ సంగీతం తను నేర్చుకొని సంగీతమయం ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఖండాంతరాల్లో ఉన్న మన చిన్నారుల్ని మన సంస్కృతిని మర్చిపోకుండా తెలుగు బాటలో పయనిస్తూ తాను సేవ చేస్తుంది వింధ్య. వీరికి శ్రీరామ్ కుమారుడు గిటార్ ఎలక్ట్రిక్ ఆర్గన్ నేర్చుకుంటున్నాడు. కూతురు అంజన ఎలక్ట్రిక్ ఆర్గన్ నేర్చుకుంటూ భరతనాట్యం వైపు పరుగులు తీస్తుంది చిన్నారి. అంటే కూతుర్లనే కనాలి అనేది నా పట్ల నాకు వరమైంది. నాకు అల్లులు కూడా కొడుకుల్లేనిలో తీరుస్తున్నారు. ఇంతకన్నా ఈ జన్మకు నాకేం కావాలి? వీఆర్ సో హ్యాపీ. హ్యాపీ డాటర్స్ డే. ప్రపంచంలో ఉన్న అందరు కూతుర్లకు హ్యాపీ డాటర్స్ డే. ఆగండి ఆగండి, నన్ను మీ ఆప్తుడిగా భావించి నా ప్రోగ్రామ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోద్దు ప్లీజ్.